మీరు చెప్పండి సార్ ఓ మాట మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటున్నారు వాళ్ళు మేము తీసుకొస్తున్నట్టు ఉంటుందండి చంద్రబాబు శ్రద్ధాంజలి సీఎం చనిపోయినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చనిపోయినట్టుగా పెట్రోల్ ఏమవుతుంది రెండు గ్రూపులు రెండు వర్గాలు మనం చర్య తీసుకున్నాం ఎవరు కల్పిస్తుంది అది ప్రచారంలో పెట్టి మిగతా వాళ్ళకి భయపడారు చెప్పి ఇష్టం ఇంకోటి రాజిస్తారు ఇంకోటి చేస్తారు ఆ రోజు నాకు 26న ఒక పిలుపు ఇచ్చినారు ఒక నాయకుడు ఆ పిలుపుని ఏదో కంట్రోల్ చేశారు అది ఇది చేశారు నా మనస్తాపం ఏదన్నా ఇబ్బంది చేస్తారు లేకుంటే ఇష్టం లేని వాళ్ళని ఏదో కొంచెం ఇదిగా క్యాచ్ ఈ ఫొటోస్ పెడతారు కానీ ఈ రకంగా శ్రద్ధాంజలి వచ్చి మరణం తేదీ కూడా వేశారు చచ్చిపోయిన తేదీ నేను వస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎవరో తెలియదండి తెలియక పెట్టాను అంటానికి లేదు కదా నువ్వు ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నావు యు నో అబౌట్ చంద్రబాబు నాయుడు ఎలా అంటావు నువ్వు మేము అందుకే అంటున్నాం ఇది కావాలని చేశారా పిల్ల చేష్టల పిల్ల చేష్టలు అయితే ఇలా చేయడానికి ఏంటి చంద్రబాబు నాయుడు గారు చనిపోయినట్లు ఎందుకు చెబుతాడు పిల్ల చేష్టలు అయితే ఏదో రకంగా లబ్ధి పొందాలని పనికిమాలిన పనిచేసిన బుద్ధి లేని వ్యక్తులందరూ కూడా నేను గుర్తు చేస్తున్నా మీరు చావు దెబ్బ తింటారు ఇటువంటి పిచ్చి పనులు చేస్తారని చెప్పి కూడా హెచ్చరిక చేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ ప్రెస్ వాళ్ళకి ఒక కాపీ ఇవ్వాలి వెంకటేష్ మరి అడిగిన వాళ్ళకి ఇవ్వండి ఎవరికి కావాలో వాళ్ళకి చేయబట్టిన వాళ్ళకి అలా ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇవ్వాలి రైట్ థ్యాంక్ యూ కోరుకుంటూ ఇటువంటి చెత్త పనులు చేయొద్దని ఆ వ్యక్తులందరూ కూడా హెచ్చరిక చేస్తూ భవిష్యత్తులో ఇటువంటి చేసినట్లయితే మీరు దానికి తగిన మూల్యం చెల్లిస్తారని చెప్పి కూడా హెచ్చరిక సార్ అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ముఖ్యంగా రాజకీయ పరిస్థితులు ఒక వింత రూపం దాలుస్తూ ఉన్నాయి రాజకీయం రాజకీయంగా ఫైట్ చేయాలి మనకు ఒక రాజ్యాంగం ఉంది కొన్ని చట్టాలు ఉన్నాయి ఆ చట్టాల ప్రకారం మనం వ్యవహరించవలసిన బాధ్యత మన మీద ఉన్నది ప్రజలు మనకు మ్యాండేట్ ఇస్తారు ప్రజాభిప్రాయాన్ని గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉన్నది అంతేగాని చేతిలో ఈ రోజున సోషల్ మీడియా ఉన్నది నా చేతిలో ఫేస్బుక్ ఉంది నా చేతిలో వాట్సాప్ ఉన్నదని మీరు ఇష్టం వచ్చినట్లుగా అవతల వ్యక్తులను కించపరిచే రీతిలో వ్యవహరించే అధికారం ఎవరికీ లేదు ఈమె బే స్మాల్ మ్యాన్ ఆర్ ఎ బిగ్ మ్యాన్ ఎవరికీ అధికారం లేదు ఏమిటండి వ్యవహారం ఇది దిస్ ఈజ్ ది థింగ్ ఐ వాంటెడ్ టు షో యూ శ్రద్ధాంజలి ఎవరికి శ్రద్ధాంజలి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రద్ధాంజలి ఆయన పుట్టినరోజు ఆయన మరణించిన రోజు ఏమండి మన 26 తారీఖున చంద్రబాబు నాయుడు గారు చనిపోయారా ఆరోగ్యంగా జీవించి ఉన్నారు ఆయన ఆ వ్యక్తిని ఈ రోజున చనిపోయినారని మెళ్ళో దండలు వేసి దీప కుందీలు పెట్టి శ్రద్ధాంజలి ఘటించటం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నా ఇది పద్ధత అని చెప్పి నేను అడుగుతున్నా ఇది మానవత్వం అని నేను అడుగుతున్నా ఇది ప్రజాస్వామ్యం అని నేను అడుగుతున్నా రండి రాజకీయంగా ఫైట్ చేద్దాం మీకు ధైర్యం ఉంటే రండి ప్రజల్లోకి వెళ్దాం ప్రజల మధ్యకి వెళ్దాం
ప్రజా అభిష్ట మేరకు నడుచుకుందాం కానీ ఈ రకంగా దొడ్డిదారి దొంగ దెబ్బలు తీయడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నా. ఎవరు అనేది అనవసరం. ఇది జనవరి 27వ తారీఖున పొద్దున నేను నా వాట్సాప్ చూస్తున్నా, చూస్తుంటే ఇదంతా కనపడుతుంది. పట్టాయ నేను ఆయన అభిమానించే నాయకుల మేరు మా అధినాయకుడు ఆయన ఆయన ఈ రకంగా చనిపోయినట్లుగా శ్రద్ధాంజలి ఘటించినట్లుగా చూపించటం ఇది పద్ధత మానవత్వమా? మీరు మనుషులా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రకంగా వ్యవహరిస్తే రాజకీయంలో మీరు ఎప్పుడు పైకి రాలేరని చెప్పి కూడా వాళ్ళకి హితవు పలుకుతున్నా. రాజకీయ లబ్ధికి ఇటువంటి చెత్త పనులు, ఇటువంటి దుర్మార్గపు పనులు, ఇటువంటి దుశ్శాస్తలు ఏమాత్రం కూడా మీకు రాజకీయంగా ఉపయోగపడవని చెప్పి కూడా ఆ పెద్దలందరికీ నేను గుర్తు చేస్తున్నా. రెండే డైరెక్ట్గా ఫైట్ చేద్దాం. మీది ఒక రాజకీయ పార్టీ, మాది ఒక రాజకీయ పార్టీ. మీకు ఒక మేనిఫెస్టో ఉంది, మాకు ఒక మేనిఫెస్టో ఉంది. మీకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, మా పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ప్రజల మధ్యకి వెళ్దాం, ప్రజా తీర్పు తీర్చుకుందాం. కానీ ఈ రకంగా దుర్మార్గపు దొడ్డిదారి దొంగ దెబ్బ తీయాలనుకోవటం కరెక్ట్ కాదు. ఏమవుతుంది? నీ పనికిమాలిన తనం బయటపడింది, నీ దుర్మార్గపు తనం బయటపడింది, నీ పనికిరాని చేష్టలు బయటపడింది, నీ కోతి చేష్టలు బయటపడినాయి. చచ్చిపోతారా? నువ్వు ఆయనకు దండేసి నివాళులర్పిస్తే, శ్రద్ధాంజలి ఘటిస్తే చంద్రబాబు గారు చనిపోతారా? ఆరోగ్యంగా బ్రహ్మాండంగా ఉన్నారు, నిండు నూరేళ్ళు జీవిస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి పనులు దేనికి పనికిరావని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ రకంగా 15 రోజుల నుంచి మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఎవరు ఈ రకంగా పోస్టు పెట్టారు? ఏమిటి దుర్మార్గ పోస్టు? ఎందుకు ఇటువంటి దుర్మార్గ పనులు చేస్తున్నారు? ఎంక్వైరీ చేశాం, ఒక లైన్లోకి వచ్చాం. ఈ రోజున విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారికి రిపోర్ట్ చేశాను నేను. అయ్యా దీన్ని ఎంక్వైరీ చేయండి, ఈ రకంగా పోస్టులు పెట్టుకుంటూ పోతే, ఈ రకంగా ఒకరి మీద ఒకరిలా చేస్తూ పోతే శాంతి భద్రతలకు విఘాతం కలిగేటట్లుగా ఉన్నది, వర్గాల మధ్య విభేదాలు రేకెత్తేటట్లుగా ఉంటాయి, ప్రాంతాల మధ్య విభేదాలు రేకెత్తించే అవకాశం ఉంది, కులాల మధ్య విభేదం రేకెత్తించే అవకాశాలు ఉన్నాయి. కనుక వెంటనే ఎవరు పెట్టారు ఇది డిటెక్ట్ చేసి వాళ్ళని చట్టానికి పట్టించండి, వాళ్ళని అరెస్టు చేసి యాక్షన్ తీసుకోండి అని ఈ రోజున పోలీస్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వ్రాతపూర్వకంగా ఈ రిపోర్టు రాసి ఆయనకి ఇవ్వటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అభిమానిగా, ఆయన అభిమానించే నాయకుడిగా, ఆయన నమ్ముకున్న